హలో ఎవ్రీవన్, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఇలాగా ఒకసారి స్వీట్ ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్వీట్ చేశాను. ఇవి మొదకులు ఉంటాయి కదా, అవి ఇలాగా ఫ్లాగ్ కలర్తో 3 కలర్స్తో ఇలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. దానికి కావాల్సింది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 కప్పుల కొబ్బరి తురుము తురుముకొని కానీ మిక్సీ వేసుకొని కానీ వేసుకోండి. నేను మిక్సీ పట్టాను దీన్ని. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అది ఫ్రై చేస్తూ ఉండగానే పక్కన స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మీరు కొబ్బరి బెల్లం ఇవన్నీ ఒకే కప్పుతో కొల్చుకోండి, మీకు కరెక్ట్ కొలత అనేది తెలుస్తుంది. 2 కప్పుల నీళ్ళు వేసి వాటిని కూడా వేడి చేసుకోవాలి. అవి వేడయ్యేలోపు మనకి కొబ్బరిలోని నీరంతా ఇంకిపోయి చూపించే విధంగా మనకి ఇలా పట్టుకుంటే మనకి చేతికి అంటుకున్నట్టుగా కాకుండా ఇలా విడిగా ఉన్నప్పుడు కరెక్ట్గా రెడీ అయినట్లు ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టండి. ఈలోపు మనకి వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది. చూపించే విధంగా ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయినప్పుడు దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి అదంతా కలిసిన తర్వాత 2 కప్పుల బియ్యం పిండి, ఇది పొడి బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండిని జల్లించుకుని కొల్చుకుని ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి. 2 కప్పుల బియ్యం పిండిని కూడా ఈ మరిగే నీళ్ళల్లో వేసి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం పిండి ఎంత తీసుకుంటామో వాటర్ అనేవి అంతే పడతాయి, అలాగే కొబ్బరి కూడా సేమ్ అంతే పడుతుంది. కొబ్బరిలో సగం బెల్లం పడుతుంది. కరెక్ట్గా ఈ కొలతతో చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత 1-5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకోండి. మనం చేతితో పట్టుకునే అంత వేడిగా ఉండే వరకు దీన్ని చల్లార్చుకుని ఇది కొంచెం చేతితో పట్టుకునేలా ఉన్నప్పుడు చేతితో ఇలాగ చూపించే విధంగా కొంచెం స్మాష్ చేసినట్టుగా నీట్ చేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి, చపాతి ముద్దలాగా. ఇలా కలుపుకున్న దీన్ని 3 పార్ట్స్గా తీసుకోండి. నార్మల్గా మొదకలు చేసుకోవాలంటేనేమో ఏం కలర్ అవసరం లేదు, మనం ఫ్లాగ్ కలర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 3 పార్ట్స్ వీటిని తీసుకున్న తర్వాత ఒక దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలరు. ఫుడ్ కలర్స్లో కూడా ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు అసలు వేసుకోకండి, నో ప్రాబ్లం. ఇది ఒక దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే ఒక దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ వేసి ఈ పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. 3 కూడా కలిపిన తర్వాత చూడండి, మనకి ఇలా 3 కలర్స్ సమానంగా ఉన్నాయి కదా. వీటిలో నుంచి ఒక చిన్న పిండి ముద్ద తీసుకుని, మామూలుగా మనం చపాతీ చేస్తాం కదా ఆ సైజ్ పిండి ముద్ద తీసుకుని ఇలా రౌండ్గా చేతితో చేసుకున్న తర్వాత చేతిపైన కొంచెం ఇలా ప్రమిదలాగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇది ఉంది కదా, కొబ్బరి పూర్ణం, అదనేది దీంట్లో మధ్యలో పెట్టుకోవాలి 1 స్పూన్ అంతా. ఇలా పెట్టిన తర్వాత చేతితో ఇలా మధ్యలో కనుక్కొని బొటన వేలిని చూపించే విధంగా పెట్టి దాన్ని మొత్తం ఇలా క్లోజ్ చేసుకుని పైకి కొంచెం తోకలా రావడం కోసం ఇలా పైన కొంచెం లాగినట్టుగా అనుకోవాలి, మొదక షేప్ రావడం కోసం. ఇలా పైకి చూపించే విధంగా ఇలా చేసిన తర్వాత దానిపైన కొంచెం మనకి డెకరేషన్గా బాగా కనిపించడం కోసం చాకుని ఉల్టా తిప్పి ఇలాగ చూపించే విధంగా లైట్గా ఘాట్లు పెట్టుకోండి. దీనివలన మనకి కొంచెం షేప్ అనేది మంచిగా వస్తుంది చూడడానికి. చూడండి, చూపించే విధంగా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఇలా మొదక చేసేది, మన దగ్గర మొదక మేకర్స్ ఉంటాయి, మామూలుగా షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయి, అవి తెచ్చుకుని ఒకవేళ మీ దగ్గర అవి ఉంటేనేమో దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకుని మొత్తం దాన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత పిండి ముద్ద తీసుకుని దాన్ని లోపల పెట్టుకొని కొంచెం వేలితో ఇలా ఓపెన్ చేసుకున్నట్టుగా పెట్టుకోవాలి, చూపించే విధంగా ఇలా చేసుకోవాలి. ఇది ఉంటేనేమో మీకు ఇంకా చాలా ఈజీ అవుతుంది, చేతితో చేసుకున్నా కూడా ఈజీగానే చేసుకోవచ్చు. దీని లోపల పూర్ణం పెట్టి పైన ఇలా చూపించే విధంగా పిండి పెట్టి దీన్ని క్లోజ్ చేసి ఇది తీస్తే మనకి చాలా బాగా మంచి షేప్ అనేది వస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇవి లేని వాళ్ళు మామూలుగా చేతితో ఎలా చేయాలో చూపించాను కదా, అలా అన్నిటినీ చేసుకోండి. అన్నిటినీ చేసుకున్న తర్వాత నాకు అన్నీ 3-3 వచ్చాయి, 3 కలర్స్కి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవేమో చేతితో చేసింది, అదేమో మెదక్ మేకర్తో చేసింది. అన్నిటినీ ఇలా చేసి వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నెలో వేడి నీళ్ళు కొంచెం మామూలుగా నీళ్ళు వేసుకోవాలి.
ఒక హాఫ్ లీటర్ అన్ని నీళ్ళు వేసుకుని దానిపైన ఇలాంటి ఒక జల్లి గిన్నె పెట్టి దానిపైన ఇలా ఒక కాటన్ క్లాత్ని తడిపి పెట్టుకోవాలి. దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొదకలన్నింటినీ ఇలాగ ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం సపరేట్గా ఇలా అన్నిటినీ పెట్టుకుని, అన్నిటినీ కాకుండా మీకు అంతలో ఎంతవరకు అయితే పడతాయో అన్ని పెట్టుకుని ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టి ఆవిరి మీద వీటిని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని మూత తీసి కొద్దిసేపు ఇలాగే వదిలేయండి. అప్పుడు మనకు అవి కొంచెం ఆరిపోయినట్టుగా అవుతాయి. అప్పుడు వాటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. మీరు ఎక్కువ చేసుకుంటే ఒక స్టెప్ ఇలా అయిన తర్వాత వాటిని తీసి ఇంకో స్టెప్ అలాగా 2 టైమ్స్ చేసుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా తీసి ఇలా గార్నిష్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.